లాక్డౌన్లో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండలోని స్థానిక పోలీస్ స్టేషన్లో పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పంపిణీ చేశారు. అనంతరం సీఏ శ్రీరామ్ మాట్లాడుతూ లాక్డౌన్ సడలింపులు ఏమీ లేవని, లాక్డౌన్ యథావిధిగా కొనసాగుతుందని, ప్రజలందరూ సహకరించాలని ఆయన తెలిపారు. మీరు ఉంటున్న ప్రదేశాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే స్థానిక వాలంటీర్కి గాని కరోనా ర్యాపిడ్ ఫోర్స్ వారికి తెలియపరచాలని ఆయన చెప్పారు. ఎస్ఐబి ఫణిభూషణ్ మాట్లాడుతూ దొనకొండ మండలం రెడ్ జోన్గా ప్రకటించారని, లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేశామని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరైనా అనవసరంగా టూ వీలర్ మీద రోడ్లపై తిరిగినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనం వెంటనే సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పొదిలి సీఎస్ శ్రీరామ్, దొనకొండ ఎస్ఐ ఫణిభూషణ్, ఏఎస్ఐ రంగారావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పొదిలి పోలీస్ సర్కిల్ లోని ఐదు మండలాల ప్రజలకు విజ్ఞప్తి. ప్రచారం చాలా మంది చేస్తున్నట్టు లాక్డౌన్ విషయంలో ఆంక్షలు సడలిస్తున్నట్టు, లాక్డౌన్ విషయంలో కొన్ని సడలింపులు ఉన్నట్టు వస్తున్న వార్తలనే అవాస్తవం. ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయి, అలానే ఎటువంటి సడలింపులు లేవు. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల దాకా ప్రజలు తమ నిత్యావసర వస్తువులు తెచ్చుకునే వెసులుబాటు కల్పిస్తాము. దాని తర్వాత లాక్డౌన్ ఇంకా కఠినంగా యథాతథంగా కొనసాగుతుంది. దయచేసి అనవసరంగా ద్విచక్ర వాహనాల్లో రోడ్ల మీద యువకులు తిరుగుతున్నారు, అది కరెక్ట్ కాదు. వాళ్ళు తిరగాల్సిన అవసరం లేదు. ఇళ్లలో కూర్చొని హాయిగా ఉన్న పరిస్థితిగా వాళ్ళని కోరి, మేము రోడ్ల మీద ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. వెహికల్స్ సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెడతామని ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున హెచ్చరిస్తున్నాము. అలానే ప్రభుత్వం కలెక్టర్ గారి కొన్ని గైడ్లైన్స్ మేరకు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొన్ని రంగాల్లో పర్మిషన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పటికీ మమ్మల్ని కొంతమంది వాళ్ళు వచ్చి అడిగారు. ప్రతి 15 సెక్టార్లుగా విభజించారు అన్ని డిపార్ట్మెంట్స్ని. ఈ 15 డిపార్ట్మెంట్స్కి సంబంధించి నోడల్ ఆఫీసర్స్ ఉంటారు జిల్లా స్థాయిలో. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు చిన్న చిన్న సడలింపులకి వాళ్ళు చేసుకోవచ్చు. అలానే ప్రజలు అలానే పోలీస్ డిపార్ట్మెంట్ వారు 24 గంటలు రోడ్ల మీద ఉండి అహర్నిశలు శ్రమిస్తూ ఈ కరోనా వ్యాధికి వ్యాప్తి కాకుండా ఉండడంలో రెడ్ జోన్ చుట్టూరు దొనకొండ ప్రాంతంలో ఒక రెడ్ జోన్, దొనకొండ రెడ్ జోన్గా ప్రకటించారు. ఈ రెడ్ జోన్లో పనిచేస్తూ అనేక ప్రమాదకరమైన పరిస్థితులు పనిచేస్తారు కాబట్టి వీళ్ళకి ఒక 1 మంత్ పాటు డ్రై రేషన్ ఇవ్వడం జరిగింది. దొనకొండ పోలీస్ స్టేషన్కి సంబంధించి దాదాపు 2 నెలల పాటు డ్రై రేషన్ వీళ్ళకి సరఫరా చేశాము. అలానే ప్రతి పోలీస్ స్టేషన్కి హైపోక్లోరైడ్ ద్రావణము, క్రిమి సంహారక మందులు, కరోనా వైరస్ వ్యాప్తి చేయకుండా శానిటైజర్స్ ఇచ్చాము. ఎస్పీ గారు మాస్క్లు ఇచ్చి సరఫరా చేశారు. పీపీఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అని ఉంటుంది, అది కూడా రెడ్ జోన్లో పనిచేసే పోలీసులకు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు తీసుకుంటున్నారు. అలానే ప్రజలందరికీ మా విన్నపం విజ్ఞప్తి, దయచేసి లాక్డౌన్కు సహకరించండి. లాక్డౌన్ ఇంత పకడ్బందీగా ఇంత కఠినంగా మనం వ్యవహరించబట్టే ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి బయటికి రాకపోవడం వల్లే మన జిల్లాలో ఉధృతి తగ్గింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ సహకరించి లాక్డౌన్కి సహకరిస్తే మనం మరింతగా ఉద్యోగం గట్టిగా చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మన దొరకొండ మండలాన్ని రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ కొనకొండ మెట్లు ఒకటి, నెక్స్ట్ మనకి మార్కాపురం ఒకటి, పొదిలి ఇటుపక్క కురిచేడు, దర్శి, పెద్దారవీడు, తిరుమలాంతకం, ఇవన్నీ కూడా దాదాపు 6 స్టేషన్లు మనకి బోర్డర్ పోలీస్ స్టేషన్లు కావాలి మనకి. వీటి నుంచి కూడా పబ్లిక్ మూమెంట్ అంతా కూడా ఉంది కాబట్టి దీంతోపాటు కొనకొండ మెట్లు వచ్చినటువంటి పాజిటివ్ కేసు ఏరియా, అది మనకి దగ్గర దగ్గర మన రేడియస్ 2 కిలోమీటర్ రేడియస్లోకి వచ్చేసింది కాబట్టి, మన కొన్ని విలేజెస్ వచ్చేసినాయి కాబట్టి దొనకొండ రెడ్ జోన్లో పెట్టడం జరిగింది. ఈ లాక్డౌన్ విషయంలో ఈ రెడ్ జోన్లో పెట్టించడం వల్ల లాక్డౌన్ ఇంకా గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం మేము. ఇక్కడ పబ్లిక్ కూడా మాకు కొద్దిగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు దయచేసి ఎవరన్నా కొత్త వ్యక్తులు ఎవరన్నా మీ విలేజ్లోకి వస్తే వాళ్ళు దాదాపు వాళ్ళు బయట ఆపివేసేసి మాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. అట్లానే మీరు కూడా దాదాపు బయటికి వెళ్ళేది ఏదైనా ఉంటే అదంతా కూడా ఆపివేసుకొని, అత్యవసరం అయితే అది కూడా మెడికల్ ఎమర్జెన్సీ అయితే మాత్రమే బయటకు వెళ్ళండి.